హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర పూల పచ్చడి. ఇవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా గోంగూర పూలను ఇలా తీసుకోవాలి. వీటిని మధ్యలోకి గింజలు ఉంటాయి, ఆ గింజలు తీసేసి ఇలా పువ్వుల్లాగా తీసుకొని సపరేట్గా చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక 8 to 10 వరకు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం సేపు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా ఈ పూలని, మంచిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఈ పూలన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ అలానే ఉండనివ్వాలి. చూడండి, ఇలా మనకు స్టిక్కీ స్టిక్కీగా ఇలా వచ్చిన తర్వాత పూలు అనేవి కొంచెం అలానే ఉండిపోయినవి కదా, ఇవి కూడా దగ్గరికి వచ్చే వరకు అలానే ఉంచేసి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి ఇందులోకి వేసేసుకోవాలి. ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇది ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ముందుగానే పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులోకి వేసేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లిక్విడ్గా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనము ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకు వాటి ఫ్లేవర్ అనేది బయటికి వచ్చి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం పచ్చడిలోకి పెట్టేసుకుందాము. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మన గోంగూర పూల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అనేది 2 లేదా 3 రోజుల పాటు మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.